Welcome to BCN. ఆస్కార్ అవార్డు జాతీయ సినిమా రంగంలో ఎందరికో ఇది ఓ కల ఆస్కార్ అవార్డు సాధిస్తే తమ జీవితం సాఫల్యమైందని చాలా మంది భావిస్తారు కానీ ఎప్పుడు విదేశీ చిత్రాల కేటగిరీలో తప్ప ఇతర కేటగిరీలో మన ఇండియన్ సినిమాకు చెత్తా చాటలేదు ఒక ఏఆర్ రెహమాన్ రసూల్ ప్రోకెటీ తప్ప ఇతరులెవరూ ఆస్కార్ అవార్డును సాధించలేదు పంతొమ్మిది వందల ఎనభై లో గాంధీ జీవిత చరిత్రపై రూపొందించిన గాంధీ సినిమాకు ఎనిమిది వరకు ఆస్కార్ అవార్డులు వచ్చినా విజేతలంతా విదేశీలే ఒక కాస్ట్యూమ్ విభాగంలో భాను ఆతాయ మాత్రమే ఆస్కార్ పొందారు ఆ తర్వాత స్లామ్డాగ్ మిలీనియర్ సినిమాకు రెండు వేల ఎనిమిదికు కూడా ఎనిమిది వరకు ఆస్కార్ అవార్డులు వచ్చిన ఇందులోనూ విజేతలు ఎక్కువగా విదేశీలే ఒక బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కు ఏఆర్ రెహ్మాన్ ఆస్కార్ గెలుచుకున్నారు అలాగే బెస్ట్ ఒరిజినల్ స్కోర్ విభాగంలో రెహ్మాన్కు ఆస్కార్ వచ్చింది అలా ఆస్కార్ ముఖం చూడని దేశానికి ఏకంగా రెండు ఆస్కార్లు ఒకేసారి గెలుచుకుని సంచలనం సృష్టించారు ఏఆర్ రెహ్మాన్ ఇంతకు మించి ఇండియన్ సినిమా ఆస్కార్ అవార్డులు వచ్చింది లేదు ఏవో ఒకటి రెండు సినిమాలు గతంలో విదేశీ కేటగిరీ విభాగంలో నామినేట్ అవుతూ ఉండేవి కానీ ఇప్పుడు ఓ అద్భుతం జరిగిపోతుందని హాలీవుడ్ మూవీ మ్యాగజైన్ వెరైటీ చెబుతోంది మోస్ట్ వెయిటెడ్ ప్రాజెక్టు ప్రేక్షకుల ముందుకు వచ్చిన త్రిబుల్ ఆర్ సినిమా ఇప్పుడు హాలీవుడ్ అవార్డుల రేసులోను సంచలనం సృష్టిస్తుందని ఆ మ్యాగ్జైన్ అంచనా వేసింది